నమస్తే. అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. తెలంగాణకు సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాలు మొన్న ప్రమాణ స్వీకారం మాత్రమే జరిగింది, కానీ ఈ అసెంబ్లీ సమావేశాలు మాత్రం హాట్గా సాగనున్నాయి. మీరు అడిగినంత సమయం ఇస్తానని దేవేంద్ర రెడ్డి ప్రకటించారు ప్రతిపక్షానికి. కాబట్టి ఏం జరగబోతుంది బడ్జెట్ ఈ అంశాలన్నిపైన విశ్లేషణ చేసుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మేడం మధుగారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే. అసెంబ్లీ సమావేశాలు రేవంత్ రెడ్డికి మొదటి అసెంబ్లీ సమావేశాలు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ కూడా మొదటి అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్ష నాయకుడిగా, ఎట్లా ఉండబోతుంది? అంటే మొదటి అసెంబ్లీ సమావేశం అంటే కూడా బడ్జెట్ మొదటి సమావేశం, అదే గత సమావేశం ప్రమాణ స్వీకారం మొదటి సమావేశాలు జరిగినాయి. ఇది బడ్జెట్ సమావేశం అయితే ఇదొక సవాల్. బడ్జెట్ సమావేశంతో పాటు ఈ సమావేశానికి ఒక ప్రత్యేకత ఉంది. గతంలో ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొదట్లో సమావేశం హాటాడగా జరిగింది. కేవలం రేవంత్ రెడ్డి ఉన్న 2014 ఆరు నెలల పీరియడ్లోనే కొంత జరిగింది. అప్పటికీ తెలుగుదేశం పార్టీ సభ్యులు 20 మంది సభ్యులు ఉండే, రాను వాళ్ళు పార్టీలు మారడంతో ఏకపార్టీ విధానం వచ్చి ఆ తర్వాత ఇక బలమైన ప్రతిపక్షం లేకుండా పోయింది. బలమైన ప్రతిపక్షం లేకపోవడం వల్ల హాట్గా ఒక స్వీట్గా జరిగింది. హాట్గా జరగలేదు. వాద ప్రతివాదనలు, వ్యూహ ప్రతివ్యూహాలు లేకపోతే హాట్గా జరిగిన సందర్భాలు తక్కువ, చాలా తక్కువ. ఈసారి మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అటువైపు స్థిరమైన ప్రభుత్వం ఉన్నప్పటికీ బలమైన ప్రతిపక్షం ఉంది. బలమైన ప్రతిపక్షము మొన్న తొలి సమావేశాలంటే అది హాట్గానే జరిగింది. యాక్చువల్గా బలమైన ప్రతిపక్షం ఉండడం వల్ల ఎంత దాడి చేయాలో అంతకంటే ఎక్కువ దాడి చేసింది. సో ఈసారి ప్రభుత్వము యుద్ధానికి సిద్ధం, ఆమె తుమ్మి తెలుసుకోవడానికి సిద్ధంగా, సవాల్ అంటే సై అంటే సై అంటున్నారు. అటువైపు ఈసారి కేసీఆర్ ఎంట్రీ ఉంది. ఉద్విగ్నమైన అంటే ఒక సంచలనం. ఆయన ఎట్లా ఎంట్రీ అవుతాడు? ఎంట్రీ అయినప్పుడు ఎట్లుంటుంది పరిస్థితి? ముఖ్యమంత్రిగా ఏకపక్షంగా శాసించు ఈ శాసనసభను, ఆ 10 ఏళ్ళ తర్వాత ఆయన ప్రతిపక్ష నాయకుడిగా అడుగుపెట్టబోతుండు, ఆ సమయంలో ఎట్టుంటుంది చూడాలని చాలా మందికి. ఈ సమావేశం మామూలు ఉండదు. సమావేశానికి ముందే చాలా భయంకరమైన తిట్లు కావచ్చు, దూషణ భూషణలు కావచ్చు, విమర్శలు ప్రతి విమర్శలు కావచ్చు, చేతులతో కాకుండా చెప్పుల వేద వరకు కూడా వచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రండా నుంచి మొదలుపెట్టాడు. అంతకుముందు ఏదో కేసీఆర్ అన్నాడని ఈయన అనడము, ముఖ్యమంత్రి తోలనడము, తర్వాత ముఖ్యమంత్రిని ఒక ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ నాయకులు కానీ చాలా పరుష పదజాలను దూషించడము, చెప్పులు లేపడము, ఇవన్నీ కూడా ఒక నాకు తెలిసి చాలా రోజుల తర్వాత ఎవరు ఏమైనా సరే ఒక అదుపులో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, ఒక అదువులు దారుతున్న పరిస్థితి వచ్చింది. ఏపీ అసెంబ్లీ ఎప్పట్లా మొదటి నుంచి ఇప్పటి వరకు ఎట్లుందో, మొత్తము తిట్ల పురాణాలే, బూతుల పురాణాలు. అట్లా ఈ అసెంబ్లీ సమావేశం ఏమన్నా జరుగుతుందా? లేకపోతే ఒక నిర్దిష్టమైన వాదన ప్రతివాదనతోని వారు నిర్దిష్టమైన వాదనలు వినిపిస్తారా? ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తారా అని అంటే, నాకు తెలిసిన సమాచారం ప్రకారం చాలా హాట్గా ఉంటుంది. మీరు అన్నారు ఇంతకుముందు హాట్గా జరిగిపోతున్నాయంటే ఒక యుద్ధ వాతావరణమే ఉంటుంది, రణరంగాన్ని తలపించే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీకు దమ్ముంటే డేటా తీసుకునండి, మేము ఉంటాము లోపల తలుపులేసి మాట్లాడుకుందాము, మేము మీ మైక్ను మేము కట్ చేయము, మిమ్మల్ని మేము సస్పెండ్ చేయము అని స్పష్టంగా చెప్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి ఆరితేరి ఏమాయమీలు ఉన్నారు, అటు కేసీఆర్ వాగ్దాటి తక్కువ లేదు, విషయ పరిజ్ఞానం తక్కువ లేదు, దేన్నైనా ఒప్పించి మెప్పించి వాదించి పత్రికలను కూడా చిత్తు చేసే ఒక శక్తి ఉంది. తర్వాత కేసీఆర్ కేటీఆర్కు ఉంది, తర్వాత హరీష్ రావుకు ఉంది. ఈసారి హరీష్ రావు కేసీఆర్ ఆ కుటుంబమే వాదిస్తుందా, లేకపోతే కడియం శ్రీఆర్ ఎటువంటి వాళ్లకు అవకాశం ఇస్తారా? మరి ఎవరు అవకాశం ఇస్తే వాళ్ళు ఈ ప్రభుత్వంతో వాదించగలుగుతారా? ఒకవైపు రేవంత్ రెడ్డి మీదనే ఎక్కువ భారం పడుతుందా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి, మల్లు బట్టి విక్రమార్క వీళ్ళంతా బాగా వాదిస్తారా? ఏ విధంగా వాదించగలరు శ్రీధర్ బాబు? లే ఎట్లా ఉండబోతుంది అంటే వాద ప్రతివాదనలు చాలా బలంగా ఉంటాయి.
బలంగా పరిమితంగా ఉంటుందా, పరిమితులు దాటుతారా? మేజర్ గారు, విమర్శల్లో ఒక స్థాయి వరకు బాగానే ఉంటుంది, కానీ ఒకప్పుడు అసెంబ్లీలో ఏకవచనంతో నువ్వు అనాలంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేటువంటి తొలగించేటువంటి వాళ్ళు తర్వాత ఎప్పుడైతే అసలు ఇక అంటే ఇంతకుముందు కేసీఆర్ డిక్టేట్ చేసినట్టు మాట్లాడారు, రండా గిండా అనే మాటలు అలా ఉండవు, ఉన్నా తొలగించేస్తారు, డిక్టేట్ చేసినట్టుండి. ఇప్పుడు ఈ రెండు పక్షాలు కూడా చాలా బలంగా ఉన్నాయి, స్థిరమైన ప్రభుత్వం, బలమైన ప్రతిపక్షం. దీన్ని ఈ అసెంబ్లీ చాలా హాట్గానే ఉంటుంది, ఆసక్తిగా ఉంటుంది, ప్రణాళికగా తలపించే విధంగానే ఉంటుంది. ఎందుకంటే దానికి ముందే ట్రైలర్ విడుదల చేసిన బిల్లు ఏమని ఇట్లా ఉండబోతుందని అటు నల్గొండ సభతో అటుగా కామెంట్ చేసిండు. నన్ను టచ్ చేయి, లేకపోతే నా కార్యకర్తను టచ్ చేయలేవు, నా కార్యకర్తను టచ్ చేయలేవు అని చెప్పింది. ఇంకోవైపు ఏమంటున్నాడు ముఖ్యమంత్రి, నువ్వు రా నేను తెలుసుకుందాం, నువ్వు ఎక్కడ కుంటి సాకులు చెప్పి లోపల ఉండడము, దీన్ని తప్పించుకోవడము, సమావేశాలు తప్పించుకోవడం చేయదు, కుంటి సాకులు వద్దని చెప్పాడు. చాలా పరుష పదజాలం మారాడు. ఆ దాంతో కేసీఆర్ తప్పనిసరి రావాల్సిన అవసరం వచ్చింది, వాదించాల్సిన అవసరం వచ్చింది. దాంట్లో కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ బోర్డ్ తర్వాత అది చాలా తీవ్రమైన అంశంగా మారిపోయింది. ఇప్పుడు బడ్జెట్కు వస్తే బడ్జెట్కి సంబంధించి ఎట్లా ఉండబోతుంది బడ్జెట్? ఒకటేమో ఓటాన్ అకౌంట్ బడ్జెటే అంటున్నారు, పూర్తి స్థాయి బడ్జెట్ అంటే అధికారంలోకి వచ్చింది మార్చి నెలలోకి ఉన్న తర్వాత, ఫిబ్రవరి అయిపోయింది ఆల్మోస్ట్. సో మార్చికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టకపోవడానికి కారణం ఏమనుకోవచ్చు అంటారు ప్రభుత్వం విధానం? అంటే ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఇప్పుడు ఎంత అయింది ఈ సమయానికి వరకు కూడా మనకు మధ్యాహ్నం సమయం వరకు కూడా ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడుతున్నాని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. పూర్తి స్థాయి బడ్జెట్కు అక్కడ ఏర్పాటు జరిగినట్లు లేవు. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలంటే జిహెచ్డిపి లెక్కలు ఇవ్వాలి, తర్వాత మొత్తం టోటల్ అవుట్లుక్ ఇవ్వాలి. అవుట్లుక్ అంటే ఎకనామిక్ అవుట్లుక్, రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంది, వచ్చే సంవత్సరం ఎట్లుండబోతుంది, తర్వాత ఈ సంపద ఎట్లా పెరగబోతుంది, ఎక్కడ నష్టం వచ్చింది, ఎక్కడ లాభం వచ్చిందని ఇవన్నీ ఒక మొత్తం అవుట్లుక్ టోటల్ కాంపరెన్సివ్ ఫిగర్స్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ అది ఇచ్చే పరిస్థితులు ఇప్పుడు లేదు. కాబట్టి ప్రకటించకపోయినా ఓటాన్ అకౌంట్ బడ్జెటే మనం దీన్ని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఏంటంటే దీనికి మొత్తం ఏడాదికి ఆదాయ వ్యయాలను పూర్తిగా పూసకూర్చినట్టు ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్ని పద్ధతులు వ్యయానికి సంబంధించి వ్యయం ఎంత చేసుకోవాలనే దాని మీద ఈ సభ ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది. అది కూడా ఈ బడ్జెట్ కాలపరిమితి ఏంది, 3 మ్యాక్సిమం 3 నెలలు. ఈ ఎన్నికలు కాగానే పూర్తి స్థాయి బడ్జెట్ పెడతారు. సో ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎట్లుండబోతుందంటే, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఒక సవాలే ప్రభుత్వానికి. ఎట్లా అంటే గత బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ మనం గమనిస్తే 2,92,000 కోట్ల బడ్జెట్ అనుకుందాం, రమారమి 3 లక్షల కోట్లు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే శ్వేతపత్రం విడుదల చేసింది. అప్పులు పరిమితి మించి ఉన్నాయి, అప్పులను భరించలేని పరిస్థితిలో ఉంది, ఆదాయము తక్కువ ఉంది, వ్యయము ఎక్కువ ఉంది. వ్యయం కూడా బడ్జెట్లో చూపెట్టిన వ్యయం బడ్జెట్ స్థాయి పూర్తి స్థాయి బడ్జెట్లో 15% నుంచి 20% వరకు ఎక్స్పెన్షన్ అంటే ఎక్స్పెన్సెస్ లేవు, వ్యయం లేదు, ఖర్చు చేయడం లేదు. ఖర్చు చేయాలంటే మన డబ్బులు ఉండాలి కదా. ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, మనకు సాలినంత ఆదాయం లేదు, లోటు బడ్జెట్ ఉంది, అప్పులు ఎక్కువనే అని చెప్తుంది. మరి ఇదే ప్రభుత్వం రియలిస్టిక్ బడ్జెట్ పెట్టలేదు గత ప్రభుత్వం, అంచనాలు పెంచి చూపెట్టింది, అంత మాయ చేసింది, గారడి చేసింది, కాకి లెక్కలు చేసింది అన్నాడు. ఇప్పుడు కాకి లెక్కల వాస్తవ లెక్కల ఇప్పుడు వాస్తవ లెక్కలు ఇస్తుందా కాకి లెక్కలు ఇస్తుందా? వాస్తవ లెక్కలు ఇవ్వాలంటే ఈ 2,92,000 కోట్లను కూడా 15% కుదించాలి, తగ్గించాలి. తగ్గించాలంటే దాదాపు 2,70,000 కోట్లు, 2,60,000 కోట్లకు పరిమితం చేయొచ్చు. కానీ చేస్తుందా? చేయరు. బడ్జెట్ లెక్కలు కాకి లెక్కలైనా గారడి లెక్కలైనా గారడైనా ఏదో చేసి నాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం గతంలో 15% పెంచారు. ఈసారి గత మొత్తం అంచనా బడ్జెట్కు 10% పెంచాలని అధికారులు ప్రతిపాదించారు. 10% పెంచితే ఏమవుతుంది, రమారామి 2,90,000 కోట్ల నుంచి 29
అంటే 3,10,15,000 కోట్లు రావాలి. కానీ దాన్ని 3,00,000 కోట్ల పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వమే బాధించింది గత అసెంబ్లీ సమావేశంలో శ్వేతపత్రం విడుదల చేసింది. శ్వేతపత్రం విడుదల చేసి మళ్ళీ బడ్జెట్ సాయం నిర్వహిస్తారు. ఇది ఒక పెద్ద సవాల్ మారబోతుంది. ఆ సవాల్లో ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం బడ్జెట్ని ఏ విధంగా ప్రవేశపెడతాయి అనేది నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు సమాజం కూడా ఎదురు చూస్తుంది. నువ్వు బడ్జెటే నీకు అప్పులకే మిత్తిలకే పోతుంది, నీకు అప్పులకే పోతుంది అన్నప్పుడు మన వాస్తవ బడ్జెట్ ఎట్లా ప్రవేశపెట్టాలి? దానితో ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి 6 పథకాలకు సంబంధించినటువంటి భారం కూడా ఒకటి ఉన్నది. 6 గ్యారంటీల పథకానికి ఎంత కేటాయిస్తావు? మరి మొత్తం బడ్జెట్ ఎట్లా కుదిస్తావు? ఇప్పుడు ఉన్న సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏం చేస్తావు? బడ్జెట్ ఎట్లా కూర్పు చేస్తారు? ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో మొత్తం చెప్పాల్సిన అవసరం ఉండదు, కానీ అవుట్లుక్ ఒక పిక్చర్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ పిక్చర్ ఎట్లా ఇస్తావు? ఎట్లా నువ్వు కూర్పు చేస్తావు? 6 గ్యారంటీలు ఎట్లా పొందుపరుస్తావు అందులో? అంటే 6 గ్యారంటీలు అంటే మనకు సపోజ్ 70,000 మొదటి దశ అమలు చేసిన ప్రస్తుత సంవత్సరానికి 70,000-80,000 కోట్లు కావాలనుకుందాం. 100,000 కోట్లు అంటున్నారు. 70,000-80,000 కోట్లు కావాల్సింది. దాన్ని ఏ విధంగా దీంట్లో పెంచు పెడతారు? దేనికి వ్యయం తగ్గిస్తారు? దేని వ్యయం పెంచుతారు? ఓటర్ అకౌంట్ బడ్జెట్లో ఏం చెప్పబోతుంది ప్రభుత్వం? ఒక పెద్ద సమస్య, ఒక పెద్ద సవాల్. ఆ సవాళ్ళు వాస్తవ బడ్జెట్ చేయాలంటే అధికారులకు చెప్పిండు. అంటే తప్పించుకోవడానికి పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టట్లేదు, పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడానికి అవకాశం ఉన్నా కూడా పెట్టట్లేదు. మళ్ళీ ఏప్రిల్ తర్వాత ఎప్పుడో మళ్ళీ పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలంటే 2 సార్లు ఎట్లా పెడతారు ఒకే సంవత్సరం కూడా ఒక ఇబ్బంది వస్తుంది. అంటే అట్లని కాదు, గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇదే పద్ధతిని అనుసరించింది. 1999 అప్పుడు ఎన్నికలకు కొంచెం ముందు వెళ్ళిండు డిసెంబర్లో, డిసెంబర్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వానికి ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిండ్రు. ప్రవేశపెట్టినప్పుడు ఓటాన్ అకౌంట్లో 1,82,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు, ప్రవేశపెట్టిన తర్వాత ఈ ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అప్పట్లో కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల ఈ కేసీఆర్ ప్రభుత్వం కుదించింది బడ్జెట్ను. ఫస్ట్ టైం ఇన్ దిస్టీలో వచ్చినప్పటి నుంచి ప్రతిసారి 15% పెంచుకుంటూ పోతున్నారు. అప్పుడు మాత్రం 10% తగ్గించారు. 1,42,000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టిందన్నమాట. మరి ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ సర్కార్ కానీ అటువంటి పరిస్థితిని ఇప్పుడు తీసుకొస్తుందా? మరి అప్పుడు అప్పట్లో వాస్తవ బడ్జెట్ పెట్టింది కదా, ఒకసారి ప్రతిసారి మాయ చేసారు. ప్రతిసారి కాకి లెక్కలు లేకపోతే కోకిల లెక్కల గారడి లెక్కల, దట్ డజంట్ మ్యాటర్. మరి ఒకసారి చేసింది కదా, మరి ఇప్పుడు వీళ్ళు చేస్తారా? ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అధికారులకు ఇప్పటికీ స్పష్టమైన అవగాహన లేదు. ఇప్పటికీ అధికారిక లెక్కలు ఇంకా అధికారికంగా చేసినట్టు అనిపిస్తలేదు మనకు. సో ఏ లెక్కను చూసినా కుదిస్తారా, అంచనాలు పెంచుతారా, పెంచిన అంచనాలు రియలిస్టిక్ ఫిగర్ దగ్గర ఉంటాయా, లేకపోతే ఏది ఏతులకు పోతారా, అంటే ఎక్కువ అంచనాలకు పోయి ఇట్లా చూపెడదామా, తక్కువ చేసి చూపెడితే మిగతా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ వస్తాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అప్పులు రావు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మీరు డిఫరెంట్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా సాహసోపేతమైన బడ్జెట్ ప్రవేశపెట్టింది, మన ఓట్ అన్ అకౌంట్ కూడా ఏది ఎన్నికలకు ముందు పాపులిస్టిక్ స్కీమ్స్ పెట్టలేదు. మనం అందరం ఏమనుకున్నాము, ఈ ట్యాక్స్ పరిమితిని పెంచుతారు, సామాన్యుని కూరట కల్పిస్తారు, ఉద్యోగుల కూరట కల్పిస్తారు, లేకపోతే మహిళలకు సంబంధించో, ఓట్ బ్యాంకు సంబంధించో, మాస్ ఓటర్లకు సంబంధించి ఏదో ఒక నిర్ణయాన్ని, విసులుబాటు నిర్ణయాన్ని ప్రకటించాలనుకుంటారు. ఎక్కడ ప్రకటించలేదు. ప్రకటించకపోగా కఠినమైన బడ్జెట్ని ప్రవేశపెట్టిండ్రు. ప్రవేశపెడుతూ ప్రోగ్రెసివ్ బడ్జెట్ అనొచ్చు, అంటే ఇన్ మై ఒపీనియన్ ప్రోగ్రెసివ్ బడ్జెట్. దాంతోపాటు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ పెట్టిండ్రు. సోషల్ బడ్జెట్ కంటే, సోషల్ ఆస్పెక్ట్ల కంటే డెవలప్మెంట్ ఆస్పెక్ట్కి ఎక్కువ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కఠినమైన నిర్ణయాల వల్ల ఇసలు ట్యాక్సేషన్, ట్యాక్స్ వసూలు పెరిగింది. మీరు గమనించాలి,
గత 2-3 ఏళ్ళ నుంచి గత కేసీఆర్ ప్రభుత్వం కేంద్రం మీద ఆశలు వదులుకుంది. కేంద్రం డెవల్యూషన్, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలో ఇంకా మనకు తగ్గుతుంది అని అనుకున్నారు, కానీ పన్నుల వాటా పెరుగుతుంది. 18,000 కోట్లు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, అంతకుముందు 12,000 కోట్లు వచ్చింది ఒకసారి కేంద్ర ప్రభుత్వంలో వాటా. ఆ వాటా వచ్చినప్పుడు ఏమన్నాడు, ఇక మన కేంద్రం నుంచి ఆశలు వదులుకోవాలి అన్నాడు. అప్పుడు ఏమైంది, ఈ మోడీ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి చాలామంది తీవడం, మనలాంటి బాకువలను మామూలు వేతన జీవులతో పాటు ఇతర జీవులు కూడా, అంటే ఎవరు ఇతర రంగాలకు చెందిన వాళ్ళు కూడా చాలామంది ట్యాక్స్ నెట్లకు వచ్చారు. వాళ్ళు చెల్లించే వల్ల 20-30% పెరిగింది, జిఎస్టీ పెరిగింది. పెరగడం వల్ల ఆ పన్నుల వాటాలో 12,000 కోట్లు అనుకుని 14,000 అయింది, 18,000 కోట్లు నుంచి 20,000 కోట్లు అయింది. ఈసారి 25,000 కోట్లు రాబోతున్నాయి మనకు, అదొకటి ఊరట. ఆ ఊరట నుంచి మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ఉంది, ఇంకో మాయ. ఈ ప్రభుత్వం ట్యాక్స్ డివల్యూషన్ను తక్కువ చూపెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. 18,000 కోట్లు చూపితే 18,000 కోట్లు వచ్చింది, 14,000 కోట్లు చూపితే 16,000 కోట్లు వచ్చింది. అంతవరకు రియలిస్టిక్ ఉంటుంది. వాట్ అబౌట్ వీళ్ళు ఏం మాయ చేస్తారంటే, రేవంత్ ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, ఏమన్నా బడ్జెట్ సైజును పెంచడానికి రెండు ఒక అడ్డదారుల్ని వెతుకుంటున్నారు. అట్లా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి మనకు, రకరకాల పథకాలు ఉంటాయి, ఆరోగ్య బీమా కావచ్చు, వైద్యం కావచ్చు, విద్యా ప్రతి దాంట్లో వాటా ఉంటుంది, వాళ్ళ స్కీమ్స్ ఉంటాయి. బీమా రైతు బీమా కావచ్చు, ఏమైనా కావచ్చు, ఒక అట్లా పెట్టుకుంటే ఒక 60-70 స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్లు కత్తిరిస్తున్న వాళ్ళు ఎక్కడ మనకు సరిగ్గా ఉపయోగించలేం, దాన్ని కోతలు వేసుకుంటూ పోతురు. ఆ గ్రాంట్లు మనకు 10,000 కోట్లు, 12,000 కోట్లు, 20,000 కోట్లు వస్తే దాదాపు 10,000 కోట్లు వస్తున్నాయి. బడ్జెట్ మీరు లెక్కలు తీయండి, ఊరికే సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ దాంట్లో 40,000 కోట్లు చూపెడతారు. ఒక్కసారి మీకు బడ్జెట్ సైజ్ పెరిగిపోయింది, 30,000 కోట్లు పెరుగుతుంది, 25,000 కోట్లు పెరుగుతుంది. ఈసారి చూస్తే గత సంవత్సరం 9,000 కోట్లు మన గ్రాంట్ ఇన్ ఎయిడ్గా చేసింది, ఈసారి నాకు తెలిసి 12,000, 15,000 కోట్లు వస్తుండొచ్చు. ఎంత బాగున్నా, నువ్వు ఎంత చూపెడతావు ఇప్పుడు? ఇప్పుడు అదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఎంత చూపెడుతుంది, దట్ ఈస్ ద మిస్టీరియస్ పాయింట్. అదొక చూస్తాం మనం. రెండు, దాంతోపాటు ఇప్పుడు గ్రాంట్ ఇన్ ఎయిడ్ పెంచుతూ నాన్ ట్యాక్స్ రెవెన్యూ పెంచి చూపెడుతున్నాం. పన్నేతర ఆదాయం, పన్ను ఆదాయం మనం పెరుగుతుంది, పన్నేతర ఆదాయం మనకు సొంత పన్నుల వాటా పెరుగుతుంది. మనకు 70,000 నుంచి 130,000 కోట్ల వరకు వచ్చింది, ఈసారి మనం పెరగవచ్చు. పెరిగితే ఈసారి పన్ను నాన్ ట్యాక్స్ రెవెన్యూ తగ్గిపోతుంది, కానీ దాన్ని 22,000 కోట్లు చూపెడతాం. వచ్చేది 5,000, 10,000 కోట్లు, అదొక 11,000 కోట్లు చూపెడుతున్నాం. ఒక ఓన్ ట్యాక్స్ రెవెన్యూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ట్యాక్స్ డెవల్యూషన్ మాత్రమే మంచిగా ఉంది, మిగతా ఏవి బాగాలేవు. అవన్నీ కూడా పెంచి చూపెడుతున్నాం. మరి ఈసారి తగ్గించి చూపెడతారా? తగ్గించి చూపెడితే వాస్తవిక బడ్జెట్ అయితే యాజ్ పర్ మై అనాలిసిస్ 30,000 కోట్లు అయిపోతాయి, 10,000 కోట్లు ఇదిపోతాయి, 40,000 కోట్లు, 40,000 కోట్లు తీసేసి వాస్తవ బడ్జెట్ పెడితే నీకు ఏ తర్వాత వచ్చేది అని తెలుసా? 290,000 నుంచి 10 చేస్తే 2,50 కూడా నీకు రాదండి. అంటే వాస్తవ బడ్జెట్ అని ఊరికి అట్ట ఎత్తే అది కూడా తప్పే, 250,000 కోట్లకు నువ్వు రావాలి. సో 250,000 కోట్లకు ఆగుతావా? ఆగరు. మీరు ఆగకుండా ఏం చేస్తారు? గత ప్రభుత్వం 15% పెంచింది, లేకపోతే అంచనాకు మించి పెంచింది, మేము కొంచెం తగ్గించినామంటారు, 10% తగ్గిస్తారు. 10% తగ్గించరా నీకు, 30% పెరిగి చూపెట్టినట్టే నీకు. సో ఈ గారడి లెక్కలు చేయకుండా బడ్జెట్ సైజ్ పెరగదు. ఇప్పుడు నేను ఒక లీన్గా ఉన్నా, ఇంకా నేను ఇంకా కాపాడుకోవాలంటే నేను కృత్రిమంగా సృష్టించుకోవాలంటే నీళ్ళ కావాలి, కృత్రిమ సృష్టించుకోవాలి. కృత్రిమ బడ్జెట్ వద్దని అంటున్నాను నేను. ఇప్పటికి కూడా గవర్నమెంట్ మనం అనేది వాస్తవ బడ్జెట్, ఇది వాస్తవం, ఇది మనకు గ్రాంటింగ్ నేడు తక్కువ వస్తుంది, మనకు దాన్ని తగ్గిస్తాము, తగ్గితే ఇది చూపెడతాం, మనకు సైజ్ తగ్గింది, మేము నిజాయితీని చాటుకుంటున్నాం. కానీ 6 గ్యారెంటీలలో అన్ని గ్యారెంటీలకు మేము ఇవ్వలేము కాబట్టి అత్యవసరమైన పథకాలకు మేము
నిధులు కేటాయిస్తున్నాం, నిజాయితీగా ఉంటామని చెప్పాలి. ఆ ధైర్యంతో బడ్జెట్ పెడితే ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అన్నామతి బడ్జెటే. ఈ డివల్యూషన్స్ ఏమో మనకు తెలియని మీరు అంటున్నారు, కానీ నిన్న సిద్ధరామయ్య ఒక కామెంట్ చేసిండు, డికే శివకుమార్ అయితే డికే సురేష్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎంపీ దక్షిణాది ప్రత్యేక రాష్ట్రం కావాలని, ఇప్పుడు కేరళ కూడా దానికి యాడ్ అని మేము ధర్నా చేస్తాం ఢిల్లీ అని. ఒకవైపు మేము పెరుగుతూనే అంటున్నాను, అసలు దక్షిణాది ప్రాంతాలకేమో బడ్జెట్లో కేటాయింపులు తక్కువనే, డివల్యూషన్స్ తక్కువనే, అసలు అది ఎట్లా తేడా వస్తుంది? మంచి పాయింట్. సెంట్రల్ మనకేమైందంటే ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో, ఐజిఎస్టీ రూపంలో, డైరెక్ట్ ట్యాక్స్ రూపంలో, సెస్ రూపంలో, సెస్ మనకు ఇయ్యారు, సెస్ రూపంలో చాలా రూపాల్లో మనకు రాష్ట్రం నుంచి కేంద్రాలకు డబ్బులు వెళ్తాయి. ఇన్కమ్ ట్యాక్స్ పెరిగింది, ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం పెరిగింది, జిఎస్టీ పెరిగింది, పెరిగిన దాంట్లో సర్దుబాటు చేస్తారు, అది మనకు సర్దుబాటు కూడా పెరిగింది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం ఒక 100 రూపాయలు మనకు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళినాయి. వెళ్ళిన తర్వాత 100 రూపాయలలో 41% అన్ని రాష్ట్రాలకు ఆ పూల్ నుంచి మొత్తం నుంచి అన్ని రాష్ట్రాలకు పంచుకుంటూ వస్తుంది. పంచుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ సమస్య ఏమవుతుందంటే దాంట్లో క్రైటీరియా ఉంటుంది. ఇప్పుడు మన స్టేట్ నుంచి 40,000 కోట్లు పోయిన అనుకుందాం, సపోజ్ మనకి ఎంత వస్తుంది, 24,000 కోట్లు అనుకుందాం, మనది 100,000 కోట్లు పోయినాయి. మనం ఏమంటాము, మా స్టేట్ నుంచి ఇంతమంది ట్యాక్స్ పే చేస్తే నీకు 80,000 కోట్లు వచ్చినాయి, ఏ తర్వాత మాకు ఇస్తుంది 20,000 కోట్లు, యూపీ నుంచి మొత్తం 100,000 కోట్లు వస్తే నువ్వు 80,000 కోట్లు ఇస్తున్నావు, అక్కడ మాకు తక్కువిస్తున్నావు అంటే ఇది చాలా డిస్ప్యూట్ ఉంది. క్రైటీరియా ప్రకారం చేస్తారు. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఆ 100 రూపాయలు పంచడానికి ఆదాయంతో లింక్ పెట్టరు. తెలంగాణ స్టేట్, యూపీ స్టేట్, ఏపీ స్టేట్ మనకు పక్కన పోల్చుకుంటే తెలంగాణ స్టేట్ భౌగోళికంగా ఎంత ఉంది, జనాభా పరంగా ఎంత ఉంది, జనాభాకు ఒక 100 మార్కులు అనుకుందాం, జనాభాకు ఎక్కువ జనాభా ఉన్నదానికి ఎక్కువ మార్కులు 15%, తక్కువ జనాభా ఉన్నది తక్కువ మార్కులు, భౌగోళిక విస్తీర్ణం దానికి ఒక 5% మార్కులు, నువ్వు ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఎంత ఉంది దానికి 2 మార్కులు, నువ్వు ఆర్థిక క్రమశిక్షణ ఎంత కాపాడుతున్నావు, నువ్వు ఎంత పన్నులు వసూలు చేస్తున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు దానికి 2 మార్కులే, జనాభా తక్కువ ఉన్నదానికి 2 మార్కులు, జనాభా ఎక్కువ ఉన్నదానికి 15% మార్కులు. తర్వాత నీ ఇన్కమ్ డిస్టెన్స్ చూస్తారు, ఆర్థిక క్రమశిక్షణ చూస్తారు, ఇవన్నీ చూస్తే ఎక్కడ పోతుందంటే జనాభా ఎక్కువ ఉన్నదానికి ఎక్కువ మార్కులు. తర్వాత ఇంకా లోటు బడ్జెట్ లేదు, మనది వాస్తవానికి లోటు బడ్జెట్. ఆ కేసీఆర్ సాబ్ రిచ్ డాడీ అని, రిచ్ డాడీ ఆయన ఒప్పుకోక ఏం చేసిండు, నేను రిచ్ డాడీని, నా స్టేట్ రిచ్ డాడీ స్టేట్ అని ఏం చేసిండు, దాన్ని ఇంకా రాష్ట్రం అని ప్రకటించేసిండు రాంగ్. దాన్ని కాపాడుకోవడానికి కోటి 2 వేసి కూడా కోట్లు వేసుకోవాల్సి వచ్చింది, కోట్ల మీద కోట్లు వేసుకుంటే కోట్లు అయిపోయినాయి. అదేమైంది, రెవెన్యూ లోటు ఊపరి షేరు అని అందరు పరిచయాన్ని, అది రెవెన్యూ కోర్ లోటు ఏమైంది, లోటు కాస్త మనకు శాపంగా మారి, రెవెన్యూ మిగులు కాట శాపంగా మారింది. ఏపీ స్టేటు మొదటి నుంచి ఆ విషయం వచ్చే వరకు తెలంగాణ జనాభా 3,90,000 లేకపోతే 4 కోట్లు అనుకో, రామారామి పెట్టుకో లేటెస్ట్, అక్కడ పోయే వరకు 6 కోట్లు అవుతుంది. అది యూపీ పోయే వరకు 22 కోట్లు అక్కడ అవుతుంది. బీహార్ అది అంతే, రమారమి 15 కోట్లు ఉంటుంది. అంటే ఒక దేశంలో 2 కలిపితే సగం సగం అవుతుంది. దేర్ యు గో టు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మంచి స్టేట్లు, అండ్ కర్ణాటక ఇవి కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ పోయే వరకు ఇప్పుడు డెవలప్ అవుతుంది, ఇంతకుముందు చాలా దీన దయనీయంగా. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడతలేను, ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు, కొంచెం ఇప్పుడు డెవలపింగ్ స్టేజ్కి వస్తుంది. బీహార్ అంతే, మొత్తం బీమార్ రాష్ట్రాలు అంటారు వారి, ఆ బీమార్ రాష్ట్రాలను, అనారోగ్యంగా ఉన్న రాష్ట్రాలను, ఆరోగ్యంగా ఉన్న రాష్ట్రాలు ఏవి అంటే దక్షిణాదిలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి మనకు చిన్నది కాబట్టి తమిళనాడు, తెలంగాణ.
తెలంగాణ ఇప్పుడు ఫైనాన్షియల్గా ఏమన్నా అవునన్నా కాదన్నా గత కేసీఆర్ గవర్నమెంట్ కాకి లెక్కలు చూపెట్టినా గారడి చేసినా ఎకానమీ మంచిగా ఉంది, తెలంగాణ ఎకానమీ మంచిగా ఉంది, అది నేను గట్టిగా వాదించగలుగుతా. అప్పులను ఎక్కువ చేస్తే నేనేం చేయలేను, ఎకానమీ మాత్రం ఇది బలంగా ఉంది. కంపారిటివ్లీ ఏపీ అండ్ ఇప్పుడు కర్ణాటకతో పోల్చిన మనది బాగానే ఉంది, కేరళ ఓకే ఒక సిస్టమేటిక్గా ఉంది, తమిళనాడు కూడా బాగానే ఉంది, నో ప్రాబ్లం. ఇవన్నీ పెద్ద రాష్ట్రాలుగా ఏపీ చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. అట్లా చూస్తే ఈ మార్కులు మాకు ధనిక రాష్ట్రాలకు తక్కువ, రెవెన్యూ లోటు ఉన్నదానికి 10% మార్కులు పోయినాయి, మనకు రెవెన్యూ మిగులు ఉంది కాబట్టి, అట్లా జనాభా తక్కువ ఉందని అవి మార్కులు పోయినాయి. పోగా రాగా నీకు యూపీ బీహార్కు 10% పోతున్నాయి, మొత్తం పూలప్లో 20% పోతున్నాయి. మనకు వచ్చే వరకు తెలంగాణ 2.23 or 2.4, వేరీ గో టు ఏపీ 2.8 2.6, మనకంటే 2 పాయింట్స్ ఎక్కువ. అంతే కర్ణాటక సేమ్ మనలాగానే మనక 2 పాయింట్స్ ఎక్కువ, తమిళనాడు అంతే తమిళనాడుకో 2 పాయింట్స్ ఎక్కువ. ఈ లెక్కన ఏమంటారంటే వీళ్ళు జిఎస్డిపిలో జీడిపి మొత్తం గ్రాస్ డెవలప్మెంట్లో మొత్తంలో ప్రొడక్షన్లో మాది 15% పాటు 20% పాటు ఉంటే మాకు వచ్చే మొత్తం ఎంత కలిపితే 2-4-10% లోపల వస్తుంది. మిగతా స్టేట్ల వాటా వాళ్ళు జనాభా ఎక్కువ జనాభా అంటే డెమోగ్రఫీ డిసిప్లిన్ లేదు అండ్ ఇన్కమ్ డిసిప్లిన్ లేదు. ఏ ఇన్డిసిప్లిన్కు మీరు ఎక్కువ పైసలు ఇస్తారు, వాళ్ళు జనాభా పెంచుకుంటూ పోతారు, మా జనాభా తగ్గుకుంటూ పోతాయి. సతీష్ జనాభా తగ్గడం అనేది ఒకటి సమస్య ఏంటంటే రీప్రొడక్షన్ రేట్ తక్కువ ఉంది మన దగ్గర దక్షిణాదిలో. మొదటి నుంచి కూడా పాపులేషన్ కంట్రోల్ సిస్టమ్ ఇక్కడ బలంగా ఉంది. ఒక జంటకు లేదా ఒక జంట 1.1 లేదా 1.2 1.3, ఒక 4 జంటలకు 6 పిల్లలు కంటే అక్కడ 4కి 9 అనుకుందాం, డబుల్ ది రేట్ ఉందన్నమాట. ఆ రేట్ ప్రకారం రేషియో ప్రకారం పోతుంది, మాకు ఎట్లా కష్టం రాను రాను అక్కడ జనాభా పెరిగిపోతుంది, సీట్లు పెరుగుతాయి, లోక్సభ సీట్లు పెరుగుతాయి, మా సీట్లు తగ్గుతాయి, మా రేషియో తగ్గిపోతుంది, మేము మొత్తం మీ సెంట్రల్లోకి వచ్చి ఆధీనంలోకి వస్తాం, నార్థన్ స్టేట్ల ఆధీనంలోకి వస్తాం అని అంటున్నాం. అది సమే ఆ ప్రమాదం ఉంది. ఆ ప్రమాదానికి పోతాం నేనేమంటున్నానంటే క్రైటీరియా మార్చమంటారు, విధానాలు మార్చమంటారు, రాష్ట్రాల విభజన జరిగినా జరిగితే ఓకే, జరిగినా అక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. క్రైటీరియా మార్చండి, పాపులేషన్ క్రైటీరియా తగ్గించండి, మార్కులు తగ్గించండి, ఇన్కమ్ డిసిప్లిన్ రాష్ట్రాలకు ఏమైతే 1.2 రీప్రొడక్షన్ రేటు రీప్రొడక్టివ్ రేటు ఉంది, సంతాన వృద్ధి రేటు ఏదైతే కంట్రోల్ ఉందో దానికి ఎక్కువ నిధులు ఇవ్వండి అని అంటున్నాను. అక్కడ కాదు, ఇప్పుడు అక్కడ ఒక సమస్య వస్తుంది. యూపీ జనాభా ఎక్కువ ఉంది, మరి అక్కడ తక్కువ పైసలు ఇచ్చిందనుకో దరిద్రంతో విలవిలలాడి మలమల మారిపోతారు. అంటే ఒక సిస్టమ్ ఓకే, మరి ఈ ఆర్థిక అసమానతలను సమతుల్యం చేయడం కోసం ఇప్పుడు ఒకవైపు ఏమో డికే శివకుమార్ ఏమో అతను సురేష్ ప్రత్యేక దేశం విభజన జరగాలి దక్షిణాది రాష్ట్రాలకు అనేటువంటి అంటుంది, అది ఎంత దూరం పోతుంది, దాన్ని ఆపడానికి ఎటువంటి మార్గాలు ఉన్నాయి మన దగ్గర? ఎంత దూరం పోతుందంటే ఈ దేశ విభజన వాదాన్ని ఎవరు సమర్థించరు. కాంగ్రెస్ సభ్యుడైనా కాంగ్రెస్ కూడా క్షమాపణ చెప్పినంత పనిచేసింది, మేము అటువంటి సహించామని. దానికోసం కాదు, ఈ సమస్య రోజు రోజు పెరగకుండా ఏం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం దీని మీద కూడా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి. మనం ముందు మాట్లాడుకున్నట్టు ఈ కేటాయింపుల ప్రాతిపదికను మార్చాలి, మార్చి జనాభా ఎక్కువ ఉండి ఇండిసిప్లిన్ ఉన్న వాళ్ళకు ఒక 10% మార్కులు వేస్తున్నాం, ఇక్కడ 2% అదనం ఇస్తున్నారు మనకు కూడా, మనకు కూడా మళ్ళీ అన్న 2% ఆర్థిక డిసిప్లిన్ మీద ఒకటి ఇస్తున్నారు, తర్వాత జనాభా వృద్ధి రేటు మీద డిసిప్లిన్ ఇస్తున్నారు. ఆ మార్కులు ఏమో 10% ఈ 2 ఈ శాతాన్ని పెంచాలి, రాష్ట్రాల వాటాను పెంచాలని ఇక్కడ వాదిస్తున్నాయి. 50% పెంచాలండి, 40% ఇప్పటికీ మనకి 20 లక్షల కోట్లు ఇక్కడ ఇస్తున్నారు, మనకు వచ్చిన దాంట్లో బాగానే ఉంది. మీరు అన్నాడు డెవల్యూషన్ పెరిగిందంటే ఈ కేంద్రం మొత్తం ఆదాయం పెరిగింది కాబట్టి పెరిగింది, మీరు అన్నారు ఇంతకుముందు ఆదాయం పెరిగిందంటారు మీరు తగ్గిరంటారు, అక్కడ పెరిగింది 2.23లోనే మనకు వచ్చేది కొంచెం పెరిగింది, అంతే శాతంలో పెరిగింది. అయితే మనం అన్నట్టు క్రైటీరియా మార్చమంటారు. గతంలో
14th ఫైనాన్స్ కమిషన్ అండ్ 15th ఫైనాన్స్ కమిషన్ కమిటీ సభ్యులు వచ్చినప్పుడు కూడా కేసీఆర్ గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నిర్దిష్టమైన సూచనలు చేసి చేయలేని కాదు, దాన్ని అప్రిషియేట్ కూడా వేరే వాళ్ళు చేశారు, మంచి ప్రతిపాదన చేశారని 50% పెంచాలి రాష్ట్రాల వాటర్ను, తర్వాత క్రైటీరియాను మార్చాలని. ఆ క్రైటీరియాను మార్చడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు మేము అన్యాయం చేయడం లేదు అని భరోసా ఇవ్వడానికి కేంద్రం ప్రయత్నం చేయొచ్చు. దేశ విభజన లేకపోతే ఆ విభజన అనే వాదనలు ఎప్పటికీ నిలిచేవి కావు. కానీ ఇవాళ మోడీ సర్కార్ వచ్చినప్పుడు పెట్టినటువంటి క్రైటీరియా కాదు ఇది, దేశం వచ్చినప్పుడు రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి ఉంది ఇది అమల్లో. మారుతుంది అది, మారుతుంది అట్లా కాదు. ఫైనాన్స్ కమిషన్స్ ఉంటాయి, 13th ఫైనాన్స్ కమిషన్, 14th ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్, 14th ఫైనాన్స్ కమిషన్లో కూడా క్రైటీరియా మార్చిండ్రు. తెలంగాణకు కూడా డిసిప్లిన్ ఉంది, లోటు బడ్జెట్ ఉన్న వాడికి 10% కెట్టేస్తున్నప్పుడు మరి మిగిలిన దానికి ఏం చూస్తున్నావా, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నది, ఫిజికల్ రెస్పాన్స్ బడ్జెట్ మేనేజ్మెంట్ గీత దాటకుండా చేస్తుంది తెలంగాణ కూడా, దానికి ఏమి ఇస్తున్నామని ఎఫ్ఆర్బిఎం పరిధి పెంచితే అందరు పెంచుతారు 3 పాయింట్ వరకే, పెంచొద్దు ఇప్పుడు పెంచితే ఇంకా ఈ అప్పులో కుప్పలు పెంచి మళ్ళీ పెంచుతారు. ఓకే, ఇప్పటి వరకు బాగానే ఉంది, కేంద్రం మరి పెంచుకుంటూ పోతుంది, అది కేంద్రానికి అద్దు లేదు రాష్ట్రాలకి అద్దు ఉంది, అది కూడా ఒక ప్రమాదమే. నేనేమంటున్నా అంటే క్రైటీరియాను మార్చి ఎఫ్ఆర్బిఎం మనకు మార్కులు ఇస్తున్నారు లేదని కాదు, కానీ ఆ మార్కులు తక్కువ ఇస్తున్నారు అన్నమాట, ఆ కేటాయింపులను మారిస్తే బాగుంటుందని, ఆ మార్చి డెవల్యూషన్ చేస్తే ఇటువంటి అసమానతలు లేకపోతే అన్యాయాలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందనేది ప్రజల రావాలి, ఈ రాష్ట్రాల ప్రజలకు కూడా సంకేతాలు ఇవ్వాలి. ఇవ్వడం ద్వారా ఒక హార్మనీ, ఒక ఇంటగ్రిటీ, నేషనల్ ఇంటగ్రిటీని మనం మరింత కాపాడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ బడ్జెట్కి సంబంధించి ఇక ఈ బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ కేటాయింపులు బడ్జెట్ వరకే ఆగిపోతుందా, లేదంటే ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు లేదంటే నీళ్ల చౌర్యము రాష్ట్రాల మధ్యన జలజగడాలు ఏది ఇదేమైనా కబ్జా చేసే అవకాశం ఉందా చర్చలు? ఓటా అకౌంట్ బడ్జెట్ చర్చ నా మాత్రమే, ఇదే తప్పించుకునేదానికి ఓటాన్ బడ్జెట్ అకౌంట్ బడ్జెట్ పెడతారు. మీరు అన్నారు ఇంతకుముందు ఆర్థిక సంవత్సరం పూర్తి అవుతుంది, మార్చి నెల వచ్చింది, ఫిబ్రవరిలోనే గతంలో ప్రవేశపెట్టిండ్రు, ప్రవేశపెట్టచ్చు. కానీ ప్రవేశపెడితే ఏమవుతుందంటే ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం చాలా కసరత్తు చేయాల్సి వస్తుంది, కసరత్తు చేయాల్సిన అవసరంలో కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు, ఎవరున్నా ఆ ప్లేస్లో పెడతారు, పెట్టి మళ్ళా కేంద్రంతో అయిపోయినాక మళ్ళీ కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టినాక మళ్ళీ వెంటనే పెట్టవచ్చు. ఆ విషయాలు గవర్నమెంట్కి ఉంది, పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలంటే మళ్ళీ చాలా కసరత్తు చేయాలి, దానికి బడ్జెట్ ఆమోదం కావాలి, మళ్ళీ జిఎస్డిపి లెక్కలు ఇవ్వాలి, ఆ లెక్కలు ఎంత పేరునాయని ఇవ్వాలి, జిఎస్డిపి అని పెద్ద అంశం, దాని తర్వాత మళ్ళీ మాట్లాడవచ్చు. మరి మీరేమన్నారు ఇప్పుడు బడ్జెట్ సమావేశం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు పేరే కానీ జలజగడమే ఉంటుంది లెక్క, జలజగడము, కులగణన, కులగణన కూడా బిల్లు ప్యాష్ పెడతామంటారు, కులగణన మీద పెద్ద ఎవరు దాని మీద వాద ప్రతివాదన ఉండకపోవచ్చు, అది ఎట్లా చేస్తారనే దాని మీద ప్రాతిపదికన ఉండవచ్చు. జలజగడంది కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ పరిధి అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో అదే క్లారిటీ, అది కేసీఆర్ చేసిన తప్ప లేదంటే అంతకుముందు ఒకరి మీద ఒకరు ఆరోపణలు వేసుకుంటారు కేసీఆర్ చేసిన వీళ్ళు వచ్చినక్కడ జరిగిందని వాళ్ళు, నిజంగా ఎందుకు అది బోర్డు పరిధిలోకి వెళ్ళింది? ఇది రేపు పొద్దున చాలా సెన్సిటివ్ సమస్య, రేపు చాలా ఈ అసెంబ్లీని కుదిపేసే సమస్య ఇది. ఒకటి, ఎప్పుడైతే మన తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నాయో జరుగుతున్న క్రమంలోనే అక్కడ జగన్ బలగాలు కావచ్చు, జగన్ సర్కార్ బలగాలు ఇక్కడ నాగార్జునసాగర్ను సుడిముట్టాయి. అప్పుడేం బాధ వచ్చిందంటే ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్కు గడ్డు పరిస్థితి ఉన్నాయి కాబట్టి సెంటిమెంట్ను రగిల్చడానికి జగన్తో ఫ్రెండ్లీ మ్యాచ్ ఉన్నది కాబట్టి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఈయన సూచన మేరకే వాళ్ళు వచ్చిండ్రు, ఒక సెంటిమెంట్ రగల్చడానికి జరుగుతున్న ప్రయత్నం, 4 రోజుల ముందు జరుగుతున్న ప్రయత్నం అని అది అక్కడ పోయింది. పోయిన తర్వాత ఈ పిల్లి పిల్లి కొట్లాడితే కోతి పంచాయతీలాగా అయింది, కోతి తెచ్చి కూర్చుంది ఇప్పుడు కేంద్రం. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నాయి అసలు, అప్పచెప్పలే కానీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నాయి. కేఆర్బిఎం కావచ్చు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ కావచ్చు, గోదావరిలో పెద్ద మన సమస్యలు లేవు, కృష్ణాలనే సమస్యలు ఉంటాయి, మిగులు జలాలు నికర జలాలు పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. మీరు చెప్పిన దానికి ఒక చిన్నది ఏమంటే 2 వచ్చినాయి ఇక్కడ ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఎవరి తప్పు
ఎవరి పాపం ఎవరి శాపం ఇది. అప్పుడేమో ఎన్నికల ముందు బలగాలు వచ్చినాయి, బలగాలు లెటర్ రాపించినావు అని ఈయన అంటాడు. ఎన్నికల సమయం కాబట్టి మేము కూడా పట్టించుకున్నాం. తర్వాత ఏమైంది, కేంద్ర ప్రభుత్వం సమావేశం పెట్టింది. మరి డెప్త్గా పోతే కేంద్ర ప్రభుత్వం సమావేశం పెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమడిగింది, మినిట్స్లో ఎజెండాలో మీరు జగన్ సర్కార్ బలాలు ఉన్నాయి దాన్ని ఉపసంహరించాలని మనల్ని అడిగారు. నాకు తెలిసి, నాకు తెలిసిన సమాచారం చెప్తున్నా. అప్పుడు వాళ్ళు మీనట్స్ ఏమన్నారు, ఓకే అది ఉపసంహరించుకుంటామని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఉపసంహరించుకున్నప్పుడు వాట్ నెక్స్ట్ అని కేంద్రం ఒక ప్రతిపాదన పెట్టింది. సో సిఐఎస్ఎఫ్ సిఆర్ఎఫ్ బలగాలను మేము పెడతాం అని చెప్పారు. ఓకే యూ కెన్ టేక్ ఇట్ అవర్ అన్నారు. అప్పుడు పెట్టేటప్పుడే మా బలగాలు ఉంటాయి లేకపోతే మాది ఇట్లా అని షరతు పెట్టలే. మినట్స్ ఎజెండాలో పెట్టినప్పుడు మన ఇక్కడ ఇంజనీరింగ్ చీఫ్ ఇప్పుడున్న మురళీధరరావు ఇంకెవరన్నా కావచ్చు వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సమ్మతి తెలిపిండ్రు, ఓకే యూ కెన్ టేక్ ఇట్ ఓవర్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ఒప్పుకున్నారని. ఎట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా ఈ నాగార్జున సాగర్ అప్పచెప్పినప్పుడు శ్రీశైలం ఎందుకు అప్పచెప్పలే, శ్రీశైలంకు కేంద్ర అక్కడ ప్రభుత్వం ఎందుకు అప్పచెప్పలే అంటే వాళ్ళు కూడా అప్పచెప్పబోతున్నారు. కంపల్సరీ ఇవాళ కాకపోతే రేపు అప్పచెప్తారు వాళ్ళు, అలా వాళ్ళు కూడా అప్పచెప్పాలి. కానీ ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీలో గొడవ జరిగేది ఏంటంటే, ముందు బలగాలు ఎట్లు వచ్చినాయి ఎవరు తప్పు, కేంద్ర బలగాలకు ఎవరు తప్పించి కేంద్రంకు ఈ కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ను మొత్తంగా ఇక జలాల కేటాయింపు కాకముందే ఎందుకు అప్పచెప్పినామని బీఆర్ఎస్ రెండు కూడా వాదించుకునే సమయం ఉంది, రెండు ఇద్దరు కూడా. కానీ ఈ గవర్నమెంట్లో వచ్చిన తర్వాతనే మొన్న మీటింగ్ అయింది, మీటింగ్లోనే హ్యాండ్ ఓవర్ చేశారు అనేది వాదన. మినిట్స్ దొరికారు కాబట్టి దాంట్లో ఇక్కడ రేవంత్ రెడ్డి వాదన చాలా పరుష పదజాలం ఇక్కడనే వచ్చింది. అక్కడ తేల్చుకుందాం రండి అని జలాల మీద రెండు మూడారు అండ ఇవన్నీ మాటలు రేపు రావచ్చు అని. ఏం మాటలు వస్తాయి, జల జగడం పెడుతుంది, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ జల జగడం రెండు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీద ముగించేసి జల జగడం అండ్ కులగణన ఇవి చూడవచ్చు. సో మొత్తానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఒక సవాలు అండ్ జల కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ను ఉన్న పలంగా ఓరప్ప చెప్పినారు, ఏకపక్షంగా ఓరప్ప చెప్పిరు అనేది నిరూపించుకోవడం ప్రభుత్వానికి సవాలే, అటు కేసీఆర్ కూడా సవాలే. మొత్తానికి ఇది ఇది ఒక పెద్ద ఆఫ్టర్ లాంగ్ టైం మన ఒక బడ్జెట్ సెషన్ను చాలా ఉద్విగ్నంగా చూడాల్సి వస్తుంది, ఉద్రిక్తంగా మారే అవకాశం కూడా ఉంటుంది బడ్జెట్. సో మొత్తానికి బడ్జెట్ ఒక సవాలు, బడ్జెట్ సమావేశాలు ఒక సవాలు, బడ్జెట్ సవాలే, బడ్జెట్ ప్రభుత్వానికి సవాళ్ళు. బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వము శ్వేతపత్రం నుంచి మొదలుకొని జలపత్రం వరకు వాళ్ళు అడిగే ప్రశ్నలకు ప్రతిపక్షం ఏం సమాధానం చెప్తుంది, మొన్నటి వరకు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఏం సమాధానం చెప్తారు అనేది మనం ఆసక్తిగా ఎదురు చూడాల్సిందే. ఓకే థ్యాంక్ యూ మరి గారు. ఇది అసెంబ్లీ సమావేశాలు మాత్రం చాలా వాడి వేడిగా జరిగేటువంటి అవకాశం ఉంది, అధికారికంగా డిక్టేట్ చేసేటువంటి దిశలో ఉండేటువంటి కేసీఆర్ వాళ్ళ ప్రతిపక్షం ఉన్నాడు కాబట్టి అటు ముఖ్యమంత్రికి ఇటు ప్రధాన ప్రతిపక్షం రెండు కూడా ఎట్లా మాట్లాడుకుంటాయి అనేటువంటిది ప్రజల్లో ఒక పెద్ద ఆసక్తికరమైనటువంటి విషయం అనేటువంటిది ఈ విశ్లేషణ ద్వారా తెలుస్తున్నది.